నమస్తే సీమా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నేడు కలెక్టరేట్ లోని సునైన ఆడిటోరియం నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం పాల్గొన్న జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు. అంగన్వాడీలపై తీవ్ర నిర్బంధం ప్రయోగించిన జగన్ ప్రభుత్వం పతనం కాక తప్పదు. సిఐటియు హెచ్చరిక. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక విశ్రాంత కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఏపీజేఏసీ కో చైర్మన్ వసంతరాయలు. వెంకటరమణ కాలనీ వద్ద NH-44 పై నిర్మించిన ఫ్లైఓవర్ వద్ద బ్రిడ్జికి ఇరువైపులా సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేయాలని పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్. నేడు కలెక్టరేట్లోని సునైన ఆడిటోరియం నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో గత 4 వారాలుగా స్పందన కార్యక్రమం జరగకపోవడంతో నేడు స్పందన కార్యక్రమంలో వారి సమస్యలను చెప్పుకునేందుకు పెద్ద ఎత్తున కలెక్టరేట్కు చేరుకున్నారు. అంగన్వాడీ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టారు. జీవో నెంబర్ 1ని రద్దు చేయాలని కోరుతూ చలో విజయవాడ కార్యక్రమం చేపట్టగా పోలీసులు అంగన్వాడీ టీచర్స్ ను అరెస్టు చేయడం సరికాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య బద్దంగా నిరసన తెలిపేందుకు వెళ్తున్న తమపై రాష్ట్ర ప్రభుత్వం దౌర్జన్యంగా అడ్డుకుందన్నారు. ఇప్పటికైనా అంగన్వాడీ టీచర్స్ కు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ చలో విజయవాడ అని చెప్పేసి ఈరోజు అక్కడ ధర్నా చేయాలని చెప్పేసి అనుకోవడం జరిగింది. ముఖ్యంగా బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నవి, అసెంబ్లీ సందర్భంగా పోతే అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఉంటుంది, అక్కడ ఇచ్చే అవకాశం ఉంటుంది మెమరాండాలు. ఏవైతే న్యాయమైన కోరికలు ఉన్నావో కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పేసి, అట్లాగే వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగంలో గుర్తించాలని చెప్పేసి, ఫేస్ యాప్ రద్దు చేయాలని, ఇంకా రకరకాల అనేకమైన న్యాయమైన డిమాండ్లు ఉన్నవి. కాబట్టి ఆ డిమాండ్ల కోసం పోవాలని చెప్పేసి చేస్తే పెద్ద ఎత్తున ఎక్కడ వాళ్ళని అక్కడే హౌస్ అరెస్ట్లా స్టేషన్ రైల్వే స్టేషన్ పోతే కూడా రైల్లో ఎక్కితే కూడా రైళ్ళు ఆపేసి 40 నిమిషాలు రైల్లోంచి దింపేసి ఆ రకమైన పద్ధతిలో ఇప్పటికి కూడా డోన్లో అరెస్ట్ చేసి ఒక హాల్లో పెట్టడం జరిగింది. ఇప్పుడు కూడా వాళ్ళు వదిలిపెట్టలేదు, ఇప్పుడు వదిలిపెట్టిన వాళ్ళు విజయవాడకు పోలేరు. అయినా కూడా అంత దుర్మార్గంగా ఈరోజు జగన్ ప్రభుత్వము అరెస్టులు చేస్తున్నది ఇది చాలా దుర్మార్గమైన చర్య. జగన్ మేము అడుగుతా ఉన్నాము, మేమేమికొస్తున్నాము? యుద్ధం చేయడానికి రావడం లేదు, తుపాకులు ఆయుధాలు పట్టుకొని రావడం లేదు, మామూలుగా న్యాయమైన కోరికల కోసం ధర్నా చేద్దామని వస్తున్నాం తప్ప వేరే ఆలోచన మాకేమీ లేదు. దానికి నువ్వు భయపడుతున్నావు, మనం ధైర్యవంతులను ఏం చేసుకుంటారు అంతా నేనే అంటున్నావే. కనీసం ఇక్కడ నుంచి అంగన్వాడీ వాళ్ళు వస్తున్నారంటే కూడా భయపడి ఎక్కడెక్కడ అరెస్ట్ చేస్తున్నావు. కాబట్టి ఇంత దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తూ ఉన్నాము. అందుకనే ఎక్కడక్కడ జిల్లా లెవెల్లో ప్రాజెక్ట్ లెవెల్లో పెద్ద ఎత్తున ధర్నాలు చేసి మా నిరసన తెలియజేస్తున్నాను. ఖబర్దార్ జగన్ ఈ రకంగా చేస్తే మాత్రము అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్ చూస్తూ ఊరుకోరు, తప్పకుండా నీ భర్త పడతారు, చరిత్రహీనుడిగా మిగిలిపోతావు. ఇప్పటికైనా కూడా అంగన్వాడీ సమస్యలు న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక విశ్రాంత కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఏపీజేఏసీ కో చైర్మన్ డాక్టర్ వసంతరాయలు పేర్కొన్నారు. నేడు ఏపీజేఏసీ అమరావతి జిల్లా అధ్యక్షుడు గిరి కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. మేము పెట్టిన ప్రోగ్రామ్ లో కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేసుకుని దాన్ని అట్లాగే కంటిన్యూ చేస్తున్నాం. 9వ తేదీ నుంచి 5వ తేదీ దాకా నల్ల బ్యాడ్జీలు ఖచ్చితంగా ఉంటాయి. అట్లాగే 21 నుంచి 5వ తేదీ దాకా వర్క్ టు రూల్ ఉంటుంది, అంటే 11:30 నుంచి 5 గంటల దాకా పనిచేస్తాం. అసలు ఎందుకు ఈ ఉద్యమం చేస్తున్నాయని కూడా మీకు అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. మెయిన్ ఏంటంటే మా ఉద్యోగస్తుల కోరికలు, అప్పుడు 2019లో మేము సమర్పించిన వాటన్నిటిలో కూడా ఉన్న కోరికలు ఏ ఒక్కటి కూడా తీరలేదు అని మేము భావించడం వల్ల నేను కంటిన్యూ చేస్తున్నాం. దాంట్లో మొదటిది వచ్చేసి పిఆర్సీ అరియర్స్ అయితేమి, బకాయిలు అయితేమి, డిఏ అయితేమి మాకు రావాల్సిన అన్నీ ఉన్నాయి. కానీ గవర్నమెంట్ 31వ తేదీ లోపల మాకు రావాల్సిన జీపీఎఫ్, అట్లాగే జీపీఎఫ్ లోన్లు, తర్వాత ఏపీజేఐ లోన్లు, సరెండర్ లీవ్లు ఇవన్నీ కూడా ఇస్తామని చెప్పారు. కాబట్టి అది మేము దాచిన డబ్బులు, మాకు ఇచ్చే డబ్బులు. తర్వాత 31 పైన కూడా 2 దఫాల్లో ఇస్తామని చెప్పారు. కాబట్టి ఆ ఉద్దేశంతోనే మేమైతే ఇది కంటిన్యూ చేస్తాం చివరిదాకా. అట్లాగే
అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యొక్క రెగ్యులరైజేషన్ కూడా చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్నది, చేస్తామని చెప్పారు కానీ చేయలేదు. అట్లాగే సిపిఎస్ ఇమీడియట్ గా రద్దు చేస్తామన్నారు కానీ సిపిఎస్ అయితే రద్దు చేయలేదు. మాకు మాత్రం ఓపీఎస్ఏ ముద్దని మేము చెప్పాము. మా చైర్మన్ గారు అయితే బొప్పరాజు గారు అయితే ఖచ్చితంగా ఓపీఎస్ ఇస్తేనే మేము చర్చలకు కూడా ఇస్తామని తెగేసి చెప్పున్నారు. మేమైతే ఈ విషయంలో చాలా ఖచ్చితంగా ఉన్నాము, అవన్నీ జరుగుతాయని మేము ఆశిస్తామన్నాము. అట్లాగే మనకి 1/7/2023 కొత్త బీఆర్సీ స్టార్ట్ అవుతుంది. ఈ పాత బీఆర్సీ విషయాలే దాలకపోతే కొత్త బీఆర్సీ అనేది మళ్ళీ కలగా మిగిలిపోతుంది ఉద్దేశంతో కొత్త బీఆర్సీ కోసం కూడా ఇవన్నీ చేసుకుంటున్నాం. బళ్ళారి చౌరస్తా నుండి స్టాంటన్పురం వరకు ప్రమాదాలకు గురై అనేక మంది మరణించారు. ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మించినప్పటికీ రోజు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. నేడు వెంకటరమణ కాలనీ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ సమీపంలో ప్రమాదానికి గురై ఒక వ్యక్తి మరణించాడు. నేడు ఉదయం పట్టణ పౌర సంక్షేమ సంఘం ప్రతినిధి బృందం స్థానికులతో కలిసి ఆ ప్రాంతంలో పర్యటించారు. ఈ బ్రిడ్జ్ నిర్మించిన తర్వాత ప్రమాదాలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. గంట గంటకు ఒకటి ప్రమాదం జరుగుతూ ఉంది. అయితే ఎవరికి ప్రమాదం జరగలేదు కానీ రోజు యాక్సిడెంట్ జరుగుతూనే ఉన్నాయి. దీనికి కారణమేమంటే అధికారులు నిబంధనల ప్రకారం సర్వీస్ రోడ్డు వేయలేదు, విస్తీర్ణం తక్కువగా ఉన్నది. దానికి తోడు ప్రమాద సూచికలు కానీ లేదా ట్రాఫిక్ నిబంధనల ప్రకారం సూచికలు కానీ తయారు పెట్టలేదు. ఎక్కడ కూడా ట్రాఫిక్ డివైడర్ కూడా ఏర్పాటు చేయనందువల్ల గంట గంటకు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇప్పుడే ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ సమీపంలోనే ఒక ప్రమాదం జరిగి 10 నిమిషాల కిందటే ఒక మనిషి చనిపోవడం జరిగింది. అట్లాగే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పక్కన చెట్లు నాటారు, నీళ్లు పోయలేదు, పనికిరాని మట్టి వేశారు, చెట్లు చనిపోతూ ఉన్నాయి. డ్రైనేజ్ కాలువ లేదు, గచ్చ కాలువ తోసిపెట్టినారు, రోజొకరు ఆ కాలువలో కింద పడుతూ ఉన్నారు. జిల్లా హెడ్ క్వార్టర్లోనే ఈ రకంగా ఉంటే మరి పార్లమెంటు సభ్యులు అట్లాగే ఉన్నతాధికారులు ఏం చేస్తూ ఉన్నారు? హైవే బ్రిడ్జికి సంబంధించిన కాంట్రాక్టర్ తను ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. నిబంధనల ప్రకారం ఇక్కడ రోడ్లు వేయలేదు, అట్లాగే వసతులు ఏర్పాటు చేయడం లేదు, కాలువ నిర్మించలేదు, రోజు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. వెంటనే పార్లమెంటు సభ్యులు సంబంధిత అధికారులు స్పందించి ప్రమాదాలు జరగకుండా నిబంధనల ప్రకారం అన్ని కట్టడాలు కట్టాలని చెప్పి పట్టణ పౌర సంక్షేమ సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కార్యం ఉంది కానీ మధ్యన డివైడర్ లేకుండా అటువైపు వచ్చే వాళ్ళు ఇటువైపు వచ్చే వాళ్ళు వాళ్ళ కనపడకుండా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ డివైడర్ పెట్టాల్సిన అవసరం ఎంతో ఉంది. కృష్ణానగర్ మాదిరి కూడా ఇక్కడ డివైడర్ పెట్టాలని మేము పట్టణ పౌర సంక్షేమ సంఘం నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము. అంతేకాక ఈ ముందు ఇటువైపు అటువైపు విద్యార్థి దశ నుంచే సేవాగుణం అలవర్చుకోవాలని ప్రముఖ వ్యాపారవేత్త జంజీస్ అలీ ఖాన్ పేర్కొన్నారు. నేడు పాతబస్తీలోని పెద్దపడఖానలో ఉన్న నగరపాలక ఉర్దూ పాఠశాల నందు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పాఠశాలలో ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న అబిదా ఖాతున్ కోవిడ్ తో మృతి చెందినట్లు తెలిపారు. ఆమె జ్ఞాపకార్థం సుమారు 200 మంది విద్యార్థులకు దుస్తులు అందజేయడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ సమాజ సేవ చేస్తే మనశ్శాంతి లభిస్తుందన్నారు. అనంతరం ఆమె మృతికి సంతాపం తెలిపారు. కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయుడు రవీంద్రారెడ్డి, ప్రముఖులు ఫయజ్ అలీ ఖాన్, సుజా అహ్మద్ ఖాన్, ఉపాధ్యాయులు ఉస్మాన్ ముడాసేర్ రహమాన్, సయ్యద్ కుద్రతుల్లా ఖాద్రి, జహాంగీర్ తదితరులు పాల్గొన్నారు. मैं उन टीचरों की उतनी इज्जत नहीं करता जितनी इज्जत प्राइमरी टीचरों की करता हूं, बाद में मैं सेकेंडरी स्कूल वालों की करता हूं। मैं आवेदा के बारे में कुछ कर्नूल के बड़े बड़े टीचरों से इनको कंपेयर करता हूं और करता था और करता रहूंगा। मैं मेरा एजुकेशन कर्नूल में उर्दू स्कूल यहाँ है सेकेंडरी एजुकेशन, तो वहाँ पे जो टीचर को जो पढ़ाते उसमें अब्दुल हफीज हजरत थे, एक अब्दुल वहाब हजरत थे, तो मैं उनको मेरा टीचर से कंपेयर करूँ। फारूक हजरत थे, सुल्तान मोदीन हजरत थे, गनीम हजरत थे, तो मुझे अच्छा याद है। तो हमारे दिमाग में जो अभी मैं बोला के कंप्यूटर कंप्यूटर बोलते हैं और मैं उस स्कूल का शरीर बचा गुजरा हूँ। शायद वो सारे के सारे टीचर अभी वही कहते हैं कि इबादत करता था बोल के। तो अब्दुल हफीज हजरत क्या करते थे, सोशल पढ़ाते थे, तो इतना बड़ा ग्लोब ला के सामने रखते थे, एक हाथ बैठ रहते थे, बैठ के बाद कौन सा कहते थे हिंदुस्तान, तो बोलते सूरज जब देखो है तो हम बोलते हजरत यहाँ पे का दिख रहा, तो ये बोलते जब हिंदुस्तान में होते तो हमें राहत होती। जब
अमेरिका होती और हिंदुस्तान तरीके का समझाने का अंदाज था। एक मलकी एक दोस्त और बच्चों के बारे में स्पेशली गरीब बच्चों के बारे में बहुत सोच रहे ज़्यादा मैं बात नहीं कर सकता। अल्लाह बस मैं ये हिम्मत से जी रहा हूँ कि अल्लाह ताला उनको वबा में ले लिया, उनका दर्जा शहीद का दर्जा है, उनको जन्नत में मुकाम मिला, बस ये सुकून है मुझे। द बेस्ट टीचर एंड ए गुड एडमिनिस्ट्रेटर, और उनके बारे में बहुत कुछ कहा जा सकता है मगर वक्त की कमी है। एक आइडियल टीचर रह चुकी हैं और बहुत ही खुशियात की हामिल रही। स्कूल से लेकर कॉलेज तक हमें नोक झोंक होती, छेड़छाड़ होती, हमें सेंस ऑफ ह्यूमर रहा और अल्हम्दुलिल्लाह हमारी बैच इंटेलिजेंट बैच में शामिल हुआ करती थी अल्हम्दुलिल्लाह। मगर वक्त ऐसा आया जिस वक्त आवेदन जिस मर्ज में बहुत से अच्छे जॉब कर सकते, बहुत टैलेंटेड बच्चे हैं हमारे स्कूल, तो इनके वास्ते और हम क्या कर सकते, ये बच्चों को और आगे लेके जाने बोलते थे। तो हम लोग बात करते हुए जब सोचते थे बाद में अगर कोई बच्चे बने तो हम लोग मिलके बच्चों को हेल्प करेंगे, यानी तो कोई ईयर बने तो मेरे में तो ये भी हेल्प गया सब बात कर। तो टीचर को अब आप लोगों के वास्ते टीचर है, मेरे उन्होंने मालिक है और टीचर भी, तो आप लोग बहुत मैडम और बच्चों को घर में याद करके अगले को कैसा पा ఉగాది పండుగను పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మేటిదారులు దివన్న, కృష్ణ, నాగేంద్ర, మద్దిలేటి, నాగరాజు, రాజేష్, రఘు, హరి, మీసాల సుమలత తదితరులు పాల్గొన్నారు. మాత మారమ్మ దేవాలయం గుడి దగ్గర ఈరోజు ఉగాది పండుగ సందర్భంగా ఇక్కడ భోజన కార్యక్రమాలు జరిగాయి. ఈ భోజన కార్యక్రమాల్లో సహకరించిన దాతలు ప్రతి ఒక్కరూ లేదనకుండా వాళ్ళు తోచినేదంతా సహాయం చేస్తారు. వాళ్ళ సహాయం వలన మాత మారమ్మ దేవాలయం దగ్గర ఉగాది పండుగ సందర్భంగా మరొకసారి భోజనాలు పెట్టే అవకాశము రోజా మేటిదారులకు ఈ అవకాశం కల్పించినందుకు అమ్మగారికి ధన్యవాదాలు. అలాగే దాతలు సాయం చేసిన దాతలందరికీ ఈ ఉగాది పండుగ సందర్భంగా కూడా దాతలకు కూడా వందనాలు తెలియజేస్తున్నాం. నగరంలోని రోజా వీధిలో ఉన్న బాబా హజ్రత్ సయ్యద్ షా సనాహుల్లా కాద్రీ రోజా దర్గా 533వ ఉరుసు మహోత్సవం ఈ నెల 22వ తేదీన బుధవారం సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుందని, అలాగే 23-24వ తేదీలో ఉరుసు మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు రోజా దర్గా పీఠాధిపతి తెలిపారు. కావున ఈ ఉరుసు మహోత్సవంలో ప్రజలు విరివిగా పాల్గొని దేవుని కృపకు పాత్రులు కావాలని కోరారు. గంధము 22వ తేదీ బుధవారం జరుగును, తర్వాత 23వ తేదీ ఉరుసు జరుగును, 24వ తేదీ జీరత్ పాఠాలు ఉండను. ప్రతి ఒక్కరు సర్వమతాల వారు భక్తులందరూ కర్ణాటక నుంచి తెలంగాణ నుంచి మన కర్నూలు జిల్లాలో ప్రతి ఒక్కరు వచ్చి భక్తులు ఈ గంధంలో పాల్గొనండి. కనుక బాబా యొక్క ఆశీర్వాదం తీసుకొని వాళ్ళ యొక్క వాళ్ళ దగ్గర వచ్చి ఆశీర్వాదం పొంది సర్వమతములకు ఇది ఆధిపత్యంగా ఉంటుంది. కనుక గంధం 22వ తేదీ బుధవారం మన సజ్జాదే నషీద్ వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరుతుంది. రాత్రి 8 గంటలకు గంధం జరుగుతుంది. దర్గా ఉరుసు 533 జరుగుతుంది. 22 డిసెంబర్ 2 తారీఖు మార్చ్ సందల్ హై డిసెంబర్ 3 తారీఖు మార్చ్కు గురు సాహెబ్ డిసెంబర్ 4 మార్చ్కు జారత్ పాఠం డిసెంబర్ 2 తారీఖు మార్చి బాద్ సజ్జద్ సాహెబ్ ధరతి నిర్మల సందల్ దర్గా పంచా 8 బాద్ సందల్ మాలి చలేగి ఔర్ సిజరా పడా జాయేగా ఫాతి సలా పడా జాయేగా ఔర్ ఫాతి ఔర్ దువా హోగి ఔర్ రాత్రి 10:30 బజే అజీజుల్లా ఖాద్రీ కా బయాన్ రహేగా ఔలియా కర్మ పడా
और बीस पर तीन तारीख को उर्स शरीफ है, शाम में चिरागा होंगे और रात के 10 बजे के बाद सवाली का प्रोग्राम होगा और 24 तारीख के सुबह 10 बजे ग्यारह के फाजा है, सुबह में भजन के बाद कुरान तिलावत होगी और सुबह फाजा है। కురవలకు రాజకీయంగా ప్రాధాన్యత ఇచ్చిన పార్టీకే కురవల మద్దతు ఉంటుందని కురవ సంఘాల నాయకులు నగరంలో తెలిపారు. నగరంలోని అంబేద్కర్ భవన్ నందు కురవల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం ఎమ్మెల్సీ పదవుల్లో తీవ్ర అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో తమ కులానికి ఒక ఎంపీ రెండు ఎమ్మెల్యే స్థానం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. కురవలను ఎస్సీలుగా గుర్తించి ఇచ్చారు. అవ ఈ జిల్లాలో మేము కూడా ఇప్పుడు ఇచ్చినంత ఎమ్మెల్సీ ఆ క్యాస్ట్ ఇంతగా మేము కూడా ఉన్నాం ఈ జిల్లాలో. మమ్మల్ని ఎందుకు తాత్యారం చేస్తున్నారు మీరు? ఈ జిల్లాలో ఖచ్చితంగా ఈసారి మాకు రెండు ఎమ్మెల్యే ఒక ఎంపీ ఇవ్వాలని చంద్రబాబుని కోరినాం, జగన్మోహన్ రెడ్డిని కోరినాం, లోకేష్ బాబును కూడా కోరినాం. మాకు ఏం అంగబలం తక్కువ ఉంది? ఈరోజు మేము నిలబడతాం. పక్కన ఏమి చేస్తున్నారు? మాకు కులం ఉంది, ప్రతి నియోజకవర్గంలో గెలిచే సత్తా మాకు ఉంది. ఈరోజు ఖచ్చితంగా మాకు రెండు ఎమ్మెల్యే ఒక ఎంపీ సీట్ తీస్తే ఈ జిల్లాలో ఏ పార్టీ ఇస్తారో ఆ పార్టీకి మెయిన్ పార్టీ వైసీపీ కానీ తెలుగుదేశం కానీ ఆ పార్టీ ఇస్తే ఖచ్చితంగా ఈ ఇంటిని తిరిగి ఈ పార్టీ మన వాళ్ళు గెలిపించుకో పోరాడుకుంటామని కోరుకుంటూ. కేవలం ఓట్ బ్యాంక్ అని ఉపయోగించుకుంటున్నారే కానీ రాజకీయంగా మాకు అవకాశం కల్పించడం లేదు. మొన్న జరిగిన ఎమ్మెల్సీలో కూడా వైసీపీ ప్రభుత్వం గవర్నమెంట్ ఇప్పుడు వరకు కూడా మా కులస్తులను గుర్తించలేదు. కాబట్టి మేము ఒకటే కోరుతున్నాం, రేపు వచ్చేసి రేపు రాబోయే 2024లో జరిగే ఎలక్షన్లో మా కురవలకి అవకాశం కలిగించకపోతే మా ఓటు అంటే అనేది మా మేమంటే అనేది చూపిస్తాం. దయచేసి చెప్తున్నాం, అన్ని పార్టీలకు చెప్తున్నాం, మా కులస్తులు ఇప్పుడు వరకు కష్టం చేస్తున్నారు కానీ మా యొక్క మా ఫలితం అనుభవించటం లేదు. దయచేసి చెప్తున్నాం, మా హక్కులు మాకు రావాలంటున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, ఇంతవరకు కూడా ఇదివరకు కూడా ఒక ఎంపీ కానీ లేదంటే రెండు ఎమ్మెల్యేలు కానీ మాకు కల్పించాలని చెప్పినాం. మా చంద్రబాబు నాయుడు గారు కూడా మేము చాలాసార్లు చెప్పాం, దయచేసి మాకు ఒక అవకాశం కల్పించాల్సిందిగా కోరుతున్నాం. ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీలు విద్యార్థులకు బంగారు భవిష్యత్తు చూపేలా పనిచేయాలని పలువురు విద్యావేత్తలు ఆకాంక్షించారు. చదువుకున్న ప్రతి విద్యార్థికి ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీలు చక్కటి విద్యా ఉపాధి అవకాశాలు లభించేలా అవగాహన కల్పించాలని కోరారు. నగరంలో స్కంద హబ్ లో ఉన్న ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్లు ప్రముఖ విద్యావేత్త కేవీ సుబ్బారెడ్డి పాల్గొని ప్రారంభించారు. కాలంలో మనం గమనించినట్లయితే చాలా మంది విద్యార్థులు అవగాహన లేక అనేక తప్పులు చేసుకుని ఎక్కడెక్కడికో వెళ్లిపోతూ ఉన్నారు. కాలేజీ క్వాలిటీ తెలియదు, స్థాయి తెలియదు, ఫీ స్ట్రక్చర్ తెలియదు, కాలేజీలో ఏముంది అనేది తెలియదు, స్టాఫ్ ఉన్నారా లేదా ఇవన్నీ తెలియకుండా ఎక్కడెక్కడో ఎంచుకోవడం వల్ల తప్పటడుగులు పడిపోతున్నాయి. ఒక కన్సల్టెన్సీ, సరి అయినటువంటి కన్సల్టెన్సీ యొక్క సహకారం తీసుకున్నట్లయితే విద్యార్థులు అలాంటి తప్పులు చేయకుండా ఉండే అవకాశం ఉంది. అంతేకాదు ది బెస్ట్ కాలేజీలో ఫస్ట్ టైం సీట్ వచ్చిన వాళ్ళు కూడా మళ్ళా సెకండ్ కౌన్సిలింగ్ లో అనవసరంగా ఏదో ప్రయత్నం చేసేసి పనికిమాలిన చెత్త కాలేజీ కలిపోయాక మళ్ళా ఏడ్చుకుంటూ ఆ బెస్ట్ కాలేజీకి వచ్చి, సార్ మా సీటు మాకు ఎందుకుండదు, ఇక్కడే ఉంటుంది కదా, మేము ఇక్కడే ఉంటుంది అని చెప్పి ఊరికే సరదాగా ఇంకో కాలేజ్ ఆప్షన్ ఇచ్చాము అనే వాళ్ళు చాలా మంది కనపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళను నిజంగా చెప్పాలంటే దురదృష్టవంతులు అనాలనో, అభాగ్యులు అనాలనో, నిర్భాగ్యులు అనాలనో తెలియదు. ఎందుకంటే సార్ చెప్పినట్టు ఈ మధ్య కాలంలో చాలా మంది విద్యార్థులకు ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత కానీ లేదంటే ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత కానీ ఏ గ్రాడ్యుయేషన్ కోర్స్ పూర్తి చేసిన తర్వాత కానీ వాళ్ళకి ఫర్దర్ గా ఏ కోర్స్ తీసుకెళ్లాలో కూడా తెలియట్లేదు. మరి ఇటువంటి సర్కమ్స్టెన్సెస్ లో ఒక మంచి ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీని ఎస్టాబ్లిష్ చేయాలనుకోవడం నిజంగా ముందు నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అండ్ అలాగే సర్వీస్ ఓరియంటేషన్ చాలా ఇంపార్టెంట్ మనకు. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ ప్రాఫిటబుల్ ఓరియంటేషన్, ఫస్ట్ ఏంటంటే ఇక్కడ సర్వీస్ ఓరియంటేషన్ చాలా ఇంపార్టెంట్. సార్ చెప్పినట్టు ఎక్కడెక్కడో చాలా మందికి అవేర్నెస్ లేకపోవడం ఒకటి. సో ఈ అవేర్నెస్ ని కల్పించాలంటే ఒక కన్సల్టెన్సీ చాలా అవసరం ఉంటుంది కర్నూలు. సో యూజువల్ గా మనకు ఉన్నటువంటి కర్నూలు జిల్లాలో చాలా వరకు ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. బట్ దాని తర్వాత ఏం చేయాలంటే ఇమీడియట్ గుర్తుకొచ్చేదంటే మన పక్కన హైదరాబాద్, ఇంకా కొంచెం ముందుకెళ్లాలంటే విజయవాడ లేకపోతే విశాఖపట్నం. సో అంత దూరం వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈరోజు ఉన్న ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ దాదాపు అన్ని కోర్సెస్ లో కూడా, ఒక ఎంబీబీఎస్ అని కాకుండా ఇంజనీరింగ్ అని కాకుండా అండ్ ఎంబీఏ కాకుండా ఇండియన్ ఫార్మసీస్ లో కూడా, డిప్లొమాస్ లో కూడా, అన్ని చోట్ల కూడా కన్సల్టెన్సీ పెట్టి అండ్ ఒక్క కేవలం చదువు కోసమే కాకుండా క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా ఇంకా ఫర్దర్ గా
వెళ్ళాలి, పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి. ఎందుకంటే ఒక ఉద్యోగం చేయాలనుకోవడం తనకు ఒక్కడికే స్వార్థం అవుతుంది, కానీ పది మందికి ఉద్యోగాలు కల్పించాలని అనుకోవడం నిజంగా ఒక సమాజ సేవకు మీకు వచ్చేస్తుంది కాబట్టి. అండ్ ఈ యాజమాన్యాన్ని నేను ప్రత్యేకంగా అభినందిస్తూ నగరంలోని యునానీ ఆసుపత్రిని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకొని అభివృద్ధి చేయాలని ముస్లిం మైనార్టీ నేతలు డిమాండ్ చేశారు. ఎంతో చరిత్ర ఉన్న యునానీ వైద్యశాల ప్రస్తుతం వసతులు లేక దీన స్థితిలో ఉందని మైనార్టీ నాయకులు రాష్ట సీఎం స్పందించి అభివృద్ది చేయాలని వారు నగరంలో డిమాండ్ చేశారు. ఈ ఆసుపత్రి వల్ల ఎందరో పేదవారికి వైద్యం అందుతుందని, దీని అభివృద్ది ద్వారా ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అన్నారు. మన గౌశాల ఓల్ సిటీకి చాలా దగ్గరగా, ఓల్ సిటీకి చాలా అనుకంగా హాస్పిటల్ ఉంది. దాని ఆ సంస్థ ఈరోజు ఎలా ఉందంటే, దాంట్లో పశువులు కూడా పోవడానికి ఆ ట్రీట్మెంట్ కూడా ఆ పరిస్థితి ఉంది. మన కమిటీ డిమాండ్ ఏమంటే, ఆ హాస్పిటల్ని డెవలప్ చేయాలి. డెవలప్ ఎలా చేయాలంటే, ప్రస్తుతం ఈ కమిటీకి దాదాపు 51 ఏరియాస్లో మొత్తం ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ ప్రాపర్టీస్ ఏదైతే రెంట్స్కి ఇచ్చినారో దాని ద్వారా ఈ హాస్పిటల్ని అంజుమన్ కమ్యూనిటీ డెవలప్ చేయాలా. ప్రస్తుతం 2014 నుంచి కమ్యూనిటీ డిజాల్వ్లో ఉంది. మా మెయిన్ డిమాండ్ ఏమంటే, ఈ కమిటీకి నూతనంగా కమిటీ ఎన్నికలు చేయాలా. దీంట్లో ఈ మేమే అని కాదు, ఎవరు ఈ కమ్యూనిటీకి హాస్పిటల్కి డెవలప్ చేయాలంటున్నారు వాళ్ళు ముందుకు రావచ్చు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ప్రభుత్వానికి చంపపెట్టు లాంటిదని నగరంలో న్యాయవాదులు తెలిపారు. 3 ఎమ్మెల్సీలను టీడీపీ పార్టీ కైవసం చేసుకోవడంతో జిల్లా కోర్టు ఆవరణలో న్యాయవాదులు మిఠాయిలు పంచుకున్నారు. నిరుద్యోగులకు ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడం వలన పట్టభద్రుల ఓటు రూపంలో ప్రభుత్వానికి బుద్ధి చెప్పారని అన్నారు. 3 రాజధానుల పేరుతో రాయలసీమ వాసులకు మోసం చేశారని, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని చెప్పి హైకోర్టు బెంచ్ కూడా ఏర్పాటు చేయలేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కానీ, పెన్షనర్స్ కానీ, గ్రాడ్యుయేట్స్ అందరూ ఈ ప్రభుత్వం చేసే పనులు నచ్చక ఈరోజు తిప్పికొట్టారు, వాళ్ళని ఓడించడం జరిగింది. ఇప్పటికైనా కానీ ఈ మోసకారి ప్రభుత్వము, అబద్ధం చెప్పే ప్రభుత్వం, 3 రాజధానులు, కర్నూలుకు హైకోర్టు న్యాయ రాజధాని చెప్పి అన్ని అబద్ధాలు చెప్పడం తప్ప ఒక్కటి ఆచరణలో నిలబెట్టిన దాఖలలో ఈ వైసీపీ ప్రభుత్వానికి ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోవాలి. ఈ ప్రజలని, ఆంధ్రప్రదేశ్ ప్రజలని ఎంతవరకు మోసం చేస్తారు? అందరినీ, అన్ని వర్గాల వారిని మోసం చేసినారు. లాస్ట్కి న్యాయవాదులను కూడా కర్నూలుకు హైకోర్టు అని చెప్పేసి మోసం చేసినారు. కర్నూలుకు హైకోర్టు కాదు కదా, బెంచ్ కూడా రాదు, రానివ్వలేదు. అందుకని ఈ అవకాశం ప్రజలంతా, రాష్ట్ర ప్రజలు ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుంది అనుకున్నారు. ఆ అవకాశం ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ సందర్భంగా వచ్చింది. వచ్చినందుకు ప్రజలందరూ కలిసి ఈ ప్రభుత్వ ఉద్యోగాలు, అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగాలు అందరూ కలిసి ఇది ప్రభుత్వానికి చెంపబెట్టుగా, ఒక పోలీసులు ఉద్యోగులే కాదు, రెవెన్యూ ఎంప్లాయీస్ కాదు, ఆల్ ఎంప్లాయీస్ డిపార్ట్మెంట్స్, అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, వాళ్లకు డిఎల్ కానీ, జిపిఎల్ఐసి కానీ, అన్ని వాళ్ళ నుంచి వచ్చినటువంటి వాళ్ళకు రావాల్సిన బెనిఫిట్స్ అన్ని ఆపేసినారు. వాళ్ళ పైసలు కూడా వాడుకున్నారు. వాళ్ళు ఓటు హక్కుతోనే, డాక్టర్ బాబాసాహెబు చెప్పినట్టుగా, ఓటు హక్కు మీ ఆయుధం అన్నట్టుగా ఆయుధం ఉపయోగించుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నేడు కలెక్టరేట్లోని సునైనా ఆడిటోరియం నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం పాల్గొన్న జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు, అంగన్వాడీలపై తీవ్ర నిర్బంధం ప్రయోగించిన జగన్ ప్రభుత్వం పతనం కాక తప్పదు, సిఐటియు హెచ్చరిక, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విశ్రాంత, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఏపీజేఏసి కో చైర్మన్ వసంతరాయలు, వెంకటరమణ కాలనీ వద్ద NH-44 నిర్మించిన ఫ్లైఓవర్ వద్ద బ్రిడ్జికి ఇరువైపులా సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేయాలని పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్.